స్త్రీ దేవుడి గురించి మాట్లాడకూడదా? అసలు బైబిల్లో దేవుడి గురించి మాట్లాడిన స్త్రీలు లేరా? బైబిల్లో పాత నిబంధనలో ప్రవక్తి వాక్యం చెప్పింది. బైబిల్లో న్యాయాధిపతి ఉంటాడు, న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయాధిపతులు ఉంటారు. న్యాయాధిపతి ఉన్నాడు, న్యాయాధిపతిని ఉందా? ఉంది. దెబోరా ఎవరు? న్యాయాధిపతిని. అన్నట్లోనూ ఈక్వల్ గా పెట్టుకుంటున్న దేవుడు, అన్నిటితో సమానంగా పెట్టుకుంటూ వస్తున్న దేవుడు కరెక్ట్ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి, కొరింది సంఘానికి వచ్చేసరికి మీరు సైలెంట్ గా ఉండండి అన్నాడు. ఎందుకు అన్నాడు? పాత నిబంధనలో దేవుడు ప్రకటించొద్దని గాని మాట్లాడొద్దని గాని ఏమైనా చెప్పాడా అంటే లేదండి. ఇక ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. మిర్యాము ఎంతమంది తెలుసు చెప్పండి? ఎవరావిడ? మోషే లక్క. ఆవిడ కూడా ఏం చేసిందో తెలుసా? వాక్యం చెప్పింది. మోషేతో పాటు ఈక్వల్గా ఆ రోజు మోషే నడిపిస్తున్న సైన్యానికి మిర్యాము, మోషే అక్క, ప్రవక్తినిగా ఉండి ప్రవక్త చేయవలసిన పనులన్నీ ఆవిడ కూడా చేసింది. మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి అమ్మ మీరు సైలెంట్గా ఉండిపోండి అని కొరింది పత్రికలో ఎందుకంటున్నాడు? ఏంటి విషయం అసలు? ఇప్పుడు నేను కొత్త నిబంధనలోనే చూపిస్తాను. యోహాను గారు రాసిన 2వ పత్రిక మొదటి రోజు చదువుతున్నారు. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది. ఈవిడెవరంట? ఏర్పరచబడిన అమ్మ తల్లి. ఏం చేస్తుంది ఈవిడ? ఈవిడికి ఎందుకు ఉత్తరం రాశాడు యోహాను గారు? ఏం చేస్తే ఉత్తరాలు రాస్తారు అపోస్తలులు? మీరు చెప్పండి. సంఘానికి రాస్తారు. ఇప్పుడు అమ్మగారికి ఉత్తరం రాశారంటే అమ్మగారు కూడా ఏమి నడిపిస్తుంది? ఇప్పుడు సంఘం, ఇంత సంఘం ఉంది, సంఘానికి ఉత్తరం రాశాడు, ఆ సంఘాన్ని నడిపిస్తాను, అమ్మగారికి నా వందనాలు అంటున్నాడు. స్త్రీలను తక్కువ చేశాడు దేవుడు? లేదండి. బాగా చదవలేదు బైబిల్, బాగా నేర్చుకోలేదు బైబిల్, కరెక్ట్గా అర్థం చేసుకోలేదు విషయాలని బైబిల్లో ఉన్నవి. స్త్రీల సంఘములో మౌనముగా ఉండవలసినదే గాని, వారి లోబడి ఉండవలసినదే గాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఎక్కడ ఏ సందర్భంలో సెలవు లేదు? గొడవ జరుగుతున్నప్పుడు, నాకు మైక్ అనే పురుషులు కొట్టుకుంటున్నప్పుడు అందులోకి మీరు వెళ్ళి మీరు మాట్లాడకండి. మీరు మాట్లాడితే గొడవ పెద్దదవుతుంది కనుక అక్కడ మీరు ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, స్త్రీ మౌనంగా ఏ విషయాల్లో ఉండాలి? సంఘ కార్యక్రమాలలో, సంఘ పెద్దలు తీసుకునే నిర్ణయాల్లోనికి స్త్రీలు రాకూడదు. సహోదరుల ఇద్దరి మధ్య ఏదైనా వివాదం వచ్చి వాళ్ళిద్దరు తేల్చుకుంటుంటే అందులోకి స్త్రీ అంటే రాకూడదు, గొడవ పెద్దదవుతుంది. అక్కడ మీరు సైలెంట్గా ఉండాలి. పురుషుని మీద అధికారం చేయడానికి స్త్రీకి సెలవు లేదు. ఇది ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒప్పుకోవడం మళ్ళీ దేవుడు పురుషుని మీద అధికారం చేస్తానంటూ ఊరుకోడు. పురుషుడికి స్త్రీ ఏం చేయాలి? లోబడాలి. పురుషుడు ఎవరికి లోబడాలి? దేవుడికి లోబడాలి. ఏసుక్రీస్తుల వారు తండ్రికి లోబడి. ఇది ఆర్డర్ అనమాట, బై ఆర్డర్ అనక కొరింది పట్టణానికి రాశాడు, తిమోతికి రాశాడు. నాయన పరిస్థితులు ఎలా ఉన్నాయి, చక్కబడాలంటే కొంచెం అమ్మగారులు సైలెంట్గా ఉండాలి. సంఘంలో గొడవలు జరుగుతున్నప్పుడు మాత్రమే, మిగతా విషయాలలో చక్కగా వాక్యానికి అవకాశం ఇచ్చినప్పుడు బాగా బైబిల్ నేర్చుకుని బాగా వాక్యం చెప్పొచ్చు. స్త్రీ దేవుడి గురించి మాట్లాడకూడదా అన్నది మనం ఆలోచించాలి. మీరు ఏ వాక్యాన్ని బట్టి మరి సిద్ధాంతాన్ని తయారు చేశారు? మీరు ఎందుకు స్త్రీ మాట్లాడకూడదు అని అంటున్నారు అంటే, బైబిల్లో ఒక వాక్యం చూపిస్తారు. కొరింథీయులకు రాసిన 14:34 చూపించి, ఇదిగో ఈ వచనాన్ని బట్టి స్త్రీ మాట్లాడకూడదు అని చెప్తారు. స్త్రీ సంఘములో మౌనముగా ఉండవలెను, వారి లోబడి ఉండవలసినదే కాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు. అయిపోయింది. సో ఈ వాక్యాన్ని బట్టి దేవుడు స్త్రీని సంఘంలో ఎలా ఉండమంటున్నాడు? మౌనంగా ఉండమంటున్నాడు. మీకు మాట్లాడడానికి సెలవు లేదు అన్నాడు. కనుక స్త్రీ వాక్యం చెప్పకూడదు, మాట్లాడకూడదు. దేవుడే బైబిల్లో రాయించాడు గనక రాయబడిన దానిని మనం పాటించాలి అన్నారు. జాగ్రత్తగా వచనాలు గమనించండి దేవుని పిల్లలారా. బైబిల్లో ఏదైనా సందర్భం రాయబడింది అంటే, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఏదో ఒక విషయం చెప్పాలనుకున్నప్పుడు దేవుడు ఆ సంగతిని, సందర్భాన్ని బట్టి రాస్తాడు. సందర్భ అవగాహన మనిషికి లేనప్పుడు బైబిల్ అనేది అసలు అర్థం కాదు.
సందర్భం పైన అవగాహన లేనప్పుడు బైబిల్లో ఉన్న సంగతులన్నీ కరెక్ట్ గా చదివి అర్థం చేసుకున్నప్పుడు ఇలాంటి తప్పుడు ఆలోచనలు బైబిల్కి దేవుడికి విభిన్నమైన ఆలోచనలు పుడతాయి ఈ 14వ అధ్యాయం ఒక సందర్భం మీద రాయబడింది ఆ సందర్భాన్ని పట్టించుకోలేదు కేవలం ఈ 34వ వచనంలో ఉన్న ఈ మాటను బట్టి స్త్రీ మౌనంగా ఉండాలి వారు మాట్లాడడానికి సెలవు లేదు దేవుని పిల్లరా ప్రారంభం నుంచి అసలు స్త్రీ ఎందుకు చేయబడింది దేవుడు ఎందుకు చేసాడు ప్రారంభంలో స్త్రీని చేసినప్పుడు ఆ స్త్రీ గురించి మీరు అన్న మీరు మీకు తెలిసిన మాట దేవుడు అన్న మాట మీ అందరికీ తెలుసు సాటి అయిన సహకారి దేవుడు తన కుమారుడైన పురుషుడు దేవుని పనిలో ఉన్నప్పుడు దేవుని పనికి సాటి అయిన సహకారిగా దేవుడు స్త్రీని నిర్మించాడు ఇద్దరు సమానమని చెప్పాడు మరి ఇద్దరు సమానము సాటి అయిన సహకారి ఆ పనిలో ను తోడుగా ఉండాలి అని చెప్పిన దేవుడు కొత్త నిబంధనలోకి వచ్చేసరికి మీరు ప్రయత్నిస్తాను కొంచెం జాగృతగా మీరు విషయాన్ని ఆలోచించాలి వీళ్ళ వాదనలో మరొక సంగతి ఏంటంటే అసలు కొత్త నిబంధనలో స్త్రీలు ఎవరు వాక్యం చెప్పలేదు అపోస్తలుల్లో ఎవరు స్త్రీలు లేరు కనుక కొత్త నిబంధనలో ఎక్కడ స్త్రీలు ప్రకటించినట్లుగా లేదు కనుక స్త్రీ ప్రకటించకూడదు అని కొంతమంది అంటారు మరికొంతమంది ఏమంటున్నారు అంటే స్త్రీ వాక్యం ప్రకటించవచ్చు కానీ సంఘంలో ప్రకటించకూడదు చూడండి ఇది ఎంత బాగుందో ఎక్కడ ప్రకటించకూడదంట సంఘంలో ప్రకటించకూడదు ఇంటి దగ్గర గృహంలో చెప్పుకోవచ్చు బయట చెప్పుకోవచ్చు సంఘంలో స్త్రీ వాక్యం ప్రకటించడానికి సెలవు లేదు అంటున్నారు ఇవన్నీ దగ్గర పెట్టుకుని బైబిల్ని ఆలోచిద్దాం ఇవన్నీ దగ్గర పెట్టుకుని బైబిల్లో దేవుడు చెప్పిన మాటలను ఆలోచిద్దాం దేవుడి గురించి చెప్పటం అంటే సువార్త చెప్పటం అండి అంతేనా స్త్రీ అయినా పురుషుడైనా దేవుడి గురించి ఏం చెప్తారు సువార్త చెప్తారు సువార్తకు అర్థం ఏంటి అసలు క్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలే సువార్త మీకు తెలుసు కదా మొదటి కొరింథీ 15 అధ్యాయం ఈ సువార్త అంటే యేసుక్రీస్తులో ఎవరు తిరిగి లేచాడు అని ఈ సువార్త అసలు కొత్త నిబంధనలో ఎవరు ప్రకటించలేదా ముందుగా వచనం చూపిస్తాను యోహాను సువార్త 20వ అధ్యాయము 16 వచనం జాగ్రత్తగా బైబిల్ తీయండి అందరూ యోహాను సువార్త 20వ అధ్యాయము ఏమంటే 16 వచనం చూడండి యేసు ఆమెను చూచి మరియాని పిలిచెను ఆమె ఆయన వైపునకు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బుని అని పిలిచెను ఆ మాటకు బోధకుడా అని అర్థము ఆమె యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి వద్దకు వెక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును నీ దేవుడునైనా వాని వద్దకు ఎక్కిపోచున్నానని ఎవరితో ఏం చెప్పమంటున్నారు యేసుప్రభు తిరిగి లేచాడు ఆదివారం తిరిగి లేచాడు తెల్ల ఎర్లీ మార్నింగ్ అక్కడికి సమాధి దగ్గరికి మరి వెళ్ళింది మరియకు మరి ఇక్కడ యేసుప్రభు కనపడ్డాడు కనబడి యేసు ఆమెను చూచి 16 వచనంలో మరియా అని పిలిచాను ఆమె ఆయన వైపునకు తిరిగి హెబ్రీ భాషతో రబ్బుని అని పిలిచాను ఆ మాటకి బోధకుడు అని అర్థం ఏమంటే ఇదంత జరుగుతుంది ఎవరి మధ్యలో జరుగుతుంది చెప్పండి చనిపోయిన తర్వాత సమాధిలో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తుల వారు మరియతో మాట్లాడుతున్నాడు రైట్ ఇప్పుడు ఆ మరియతో ఏమని చెప్తున్నాడు నీవు వెళ్ళి నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రి మీ తండ్రి నా దేవుడు మీ దేవుడినైన వాని యొద్దకు నేను ఎక్కిపోచున్నానని నా సహోదరులతో నువ్వు వెళ్ళి చెప్పు చచ్చిపోయిన
యేసుక్రీస్తుల వారినైనా నేను తిరిగి లేచానని నువ్వు వెళ్ళి చెప్పు అంటున్నాడు. ఎవరిని చెప్పమంటున్నాడు? స్త్రీనా పురుషుడినా? స్త్రీని. తిరిగి లేవటం అంటే అది ఏంటి చెప్పండి? యేసుప్రభు తిరిగి లేవటం అంటే అదేంటి? అది మరణ సమాధి పునర్తనాలే సువార్త. అంటే యేసుక్రీస్తుల వారి గురించి మొట్టమొదట సువార్త ప్రకటించింది ఎవరు? స్త్రీయే. తిరిగి లేచాడన్న వాస్తవాన్ని ప్రపంచానికి చెప్పింది ఎవరు అంటే స్త్రీ. ఆయన పునర్తానాన్ని ప్రకటించింది, తిరిగి లేచాడు. మన కొరకు చనిపోయిన మన యేసుక్రీస్తుల వారు తిరిగి లేచాడు, తిరిగి లేచాడు, తిరిగి లేచాడు అని శిష్యుల కంటే ముందు ఈవిడే చూసింది, ఈవిడే వెళ్ళి శిష్యులకు చెప్పింది. ఇప్పుడు మీరు చెప్పండి, మొట్టమొదట సువార్త ప్రకటించింది ఎవరు యేసుప్రభు గురించి? స్త్రీయే. పోని ఆమె అక్కడ ఏమన్నా, యేసుప్రభు నువ్వు స్త్రీవి, నువ్వు ప్రకటించకూడదు, ఎవరినన్నా వెళ్ళి పురుషుల్ని తీసుకురా, వాళ్ళతో చెప్తాను, వాళ్ళు చెప్పాలి నేను తిరిగి లేచానని అంటున్నాడా? అమ్మా నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు, నేను తిరిగి లేచానని చెప్పు. స్త్రీలు ప్రకటించలేదు అంటున్నారంటే యేసుక్రీస్తుల వారి గురించి చెప్పారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో రాత్రి చెప్పాను సమర స్త్రీ గురించి. ఆవిడేం చేసింది? మారిన వెంటనే తన గ్రామంలోనికి వెళ్ళిపోయి తన గురించి ఏమనుకుంటారో, తన జీవితం గురించి ఏమనుకుంటారో, తన బ్రతుకు గురించి ఏమనుకుంటారో అని కూడా ఆలోచించకుండా, ఇదిగో నేను చేసిన పాపాలన్నీ నాతో చెప్పిన వ్యక్తిని నేను చూపిస్తాను రండి, అంతేనా? నేను చేసిన పాపాలన్నీ, నేను చేసిన తప్పులన్నీ, నేను చేసిన నేరాలన్నీ నాతో చెప్పేశాడు ఆయన రక్షకుడు. ఆయన ప్రవక్త, మనం ఎదురు చూస్తున్న మెసియా వచ్చేసాడు, రండి రండి రండి. ఇగో నా జీవితం అంతా నాకు చెప్పేశాడు, నిజంగా దేవుడైతేను కానీ చెప్పలేడు, రండి. అలా యేసుక్రీస్తుల వారి యొక్క వాక్యం ఎప్పుడైతే విని మారిందో, మారిన ఆమె యేసుక్రీస్తుల వారి గురించి ప్రకటించింది. ఇవన్నీ మీరు వింటున్నప్పుడు చాలా బాగున్నాయి. ఇవన్నీ వింటున్నప్పుడు మనకి చాలా జాగ్రత్తగా వింటున్నప్పుడు, మీరు చాలా కాలం నుంచి స్త్రీల సమాజంలో నేను స్త్రీల గురించి ఎన్నో పాటలు చెప్పాను, చాలా పాటలు చెప్పానండి. చాలా అంటే చాలా సంగతులు స్త్రీల గురించి దేవుడు బైబిల్లో రాయించినవి చెప్పాను. వాళ్ళ ఘనత, వాళ్ళ గొప్పతనం, అప్పుడప్పుడు వాళ్ళు దేవుడి కొరకు చేసిన త్యాగాలు, వాళ్ళు పడ్డ కష్టం దేవుడి గురించి అంత ఇంత కాదండి. స్త్రీలుగా బైబిల్లో వాళ్ళు దేవుడి కోసం పడ్డ కష్టాలు చెప్పాను. దేవుని పిల్లలరా, మరి ఎందుకు యోహాను సువార్తలో దేవుడు ఆ మాట, కొరింథి పత్రికలో దేవుడు ఆ మాట రాయించాడు? నిజానికి సంఘాన్ని, సంఘంలో వాక్యం చెప్పే అవకాశము స్త్రీకి లేదా? స్త్రీ సంఘంలో మాట్లాడకూడదా? దీనికి కొరింథి పత్రికలో రాయబడిన మాట మీరు చూశారు. అలాగే తిమోతి పత్రికలో కూడా ఈ మాట ఉంటుంది. దేవుడు తిమోతి గారితో కూడా చెప్పాడు, కొంచెం నిజం, నువ్వు కూడా నాయన స్త్రీకి ప్రకటించే అవకాశం ఇవ్వద్దు అని చెప్పాడు. తిమోతి పత్రికలో రాయబడిన మాట కూడా ఏమంటే మీ అందరికీ తెలుసు, బాగా ఆలోచించాలి. ఇప్పుడు పౌలు గారు కొరింథి సంఘానికి మౌనంగా ఉండమన్నాడు. నాయన నువ్వు ఆ కొరింథి సంఘానికి దూత లాంటి వాడు కనుక నేను ఏ పత్రిక పంపించాలన్నా నీతోనే అక్కడికి పంపిస్తాను కనుక నువ్వు కొంచెం ఆ సంఘంతో జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని చెప్పడానికి తిమోతికి రాసి పురుషులకు మాత్రం ఇలాంటి అధికారమై స్త్రీని మౌనంగా ఉండమని చెప్పి తిమోతి గారితో చెప్పాడు. ఇప్పుడు నేను తీతు పత్రిక చదివిస్తాను. తిమోతి గారితోనేమో స్త్రీని మౌనంగా ఉండమని చెప్పు అని రాశారు పౌలు గారు. ఇప్పుడు ఇదే ఈయన తీతుకు పత్రిక రాశారు. ఆయన తీతుకు పత్రిక రాసి ఏమంటారు చూడండి, స్త్రీ గురించి మాట్లాడతారు 2వ అధ్యాయము ఏమంటే 5వ వచనం చూడండి. తీతుకు రాసిన 2వ పత్రిక, మొదటి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఏమంటే 5వ వచనం జాగ్రత్త చూడండి. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండకత్తులను మిగుల మద్యపానాశక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారు ఉండవలననియు, దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవ్వన స్త్రీములు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఎంట ఉండి పనిచేసుకుని వారును, మంచి వారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు, మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని బోధించుము. నేను చివరి మొక్క అడుగుతున్నాను, స్త్రీ ఎలాగుండాలని తీతుగారితో చెప్తున్నాడు మళ్ళీ పౌలు గారు?
మద్యపానం కొట్టకూడదు, కొండికత్తిలో గొడవలు పెట్టకూడదు, ఏమండి టైం పాస్ చేయకూడదు ముసలమ్మ ముచ్చట్లతో, చివర్లో భర్తను ప్రేమించాలి, పిల్లల్ని చూసుకోవాలి, కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి, చక్కగా అన్నీ చెప్పి చివర్లో ఏమంటున్నాడు, ఆవిడ కూడా మంచి ఉపదేశము చేయాలి అన్నాడా చేయకూడదు అంటున్నాడా? మంచి ఉపదేశము చేయమని బోధించు. ఇప్పుడు నేను అడుగుతాను, తిమోతి గారితోనేమో స్త్రీ మౌనంగా ఉండమని చెప్తున్నాడు, తీతు గారికి అదే పౌలు గారు పత్రిక రాసి మంచి ఉపదేశం చేయమని చెప్పు స్త్రీని అంటున్నాడు. ఇప్పుడు నిజానికి మనం కాదు కొట్టుకోవాల్సింది, ఎవరిద్దరు కొట్టుకోవాలి? తిమోతి గారు తీతు గారు కొట్టుకోవాలి. ఎందుకు చెప్పండి? నాకేమో పత్రిక రాసి సైలెంట్గా ఉండమన్నాడు స్త్రీల్ని, నీకు రాసి ఏం చెప్పాడు? మంచి ఉపదేశం చేయమని స్త్రీలు అన్నాడు. ఏంటి తేడా? ఏంటి మనకి ఇలాగ ఒకరికి ఒక్కొక్కలా రాస్తున్నాడు ఏంటి పత్రిక? వాళ్ళకేమో సైలెంట్గా ఉండమని చెప్పి మనకేంటి చేయమని చెప్తున్నాడు? ఆలోచించాలి, ఇవి ఆలోచించాలి. బైబిల్ ఊరకనే రాదు, బైబిల్ పైపై నాలుగు మొక్కలు చదువుకుంటూ రాదు. బైబిల్లో ఉన్న ఎలాంటి క్లిష్టమైన సంగతులు తేలాలి అంటే, ఎలాంటి క్లిష్టమైన సంగతులలో ఉన్న విషయాలు బయటికి రావాలి అంటే బాగా బైబిల్ చదవాలి. నేను మాట్లాడుతాను, కాస్త రిలాక్స్, దీని నుంచి బయటకు వద్దాం అండి. ఇది తెంపుతాను దీన్ని చివరికి, మీరు టెన్షన్ ఏం పడకండి, చివరిలో తెగిపోద్ది ఇది. ఒకరిని సైలెంట్గా ఉండడం ఏంటి, ఒకరిని చెప్పమంటాం ఏంటి, చెప్తాను ఇదంతా, కానీ కొంచెం బయటకు వద్దాం. అసలు బైబిల్లో దేవుడు గురించి మాట్లాడిన స్త్రీలు లేరా? ఉన్నారా లేదా? ప్రవక్త అంటే ఎవరు? ప్రవక్త అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుని మాటలను చెప్పేవాడు. బైబిల్లో ప్రవక్తలతో పాటు ప్రవక్తులు కూడా ఉన్నారా? ఉన్నారా లేరా? ఉన్నారు. ప్రవక్తి అంటే ఆవిడ ఏం చేస్తా చెప్పండి? సామాలు తోముకొని యూట్యూబ్లో కొత్త వంటలు చేసుకుంటూ కూర్చుంటుందా? ఏం చేస్తుంది ప్రవక్తి? ప్రకటిస్తుంది. బైబిల్లో పాత నిబంధనలో ప్రవక్త వాక్యం చెప్పాడు, ప్రవక్తి వాక్యం చెప్పింది, అవునా? బైబిల్లో న్యాయాధిపతి ఉంటాడు, న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయాధిపతులు ఉంటారు, రైట్? న్యాయాధిపతి ఉన్నాడు, న్యాయాధిపతిని ఉందా? ఉంది. దెబోరా ఎవరు? న్యాయాధిపతిని అన్నాటిలోనూ ఈక్వల్గా పెట్టుకుంటున్న దేవుడు, అన్నిటితో సమానంగా పెట్టుకుంటూ వస్తున్న దేవుడు కరెక్ట్గా కొత్త నిబంధనలోకి వచ్చేసరికి, కొరింది సంఘానికి వచ్చేసరికి మీరు సైలెంట్గా ఉండండి అన్నాడు. ఎందుకు అన్నాడు? అదే అంటున్నాను నేను, బైబిల్లో ఒక వాక్యం దగ్గర నేను సెట్ అయిపోతాను అంటే అసలు బైబిల్ రాదు, అందులోంచి సారము రాదు, అందులోంచి భావము రాదు, అసలు నీకు ఏమీ అర్థం కాదు. పాత నిబంధనలో దేవుడు ప్రకటించొద్దని కానీ మాట్లాడొద్దని కానీ ఏమైనా చెప్పాడా అంటే లేదండి. చక్కగా ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. మిర్యాము ఎంతమంది తెలుసు చెప్పండి? ఎవరవిడ? వీళ్ళు పాఠాలు చెప్పాను బాగా, స్త్రీలు పాఠాలు వీళ్ళకి. మోషే లక్క, ఆవిడ కూడా ఏం చేసిందో తెలుసా? వాక్యం చెప్పింది. మోషేతో పాటు ఈక్వల్గా ఆ రోజు మోషే నడిపిస్తున్న సైన్యానికి మిర్యాము, మోషే అక్క ప్రవక్తినిగా ఉండి ప్రవక్త ఏమంటే ప్రవక్త చేయవలసిన పనులన్నీ ఆవిడ కూడా చేసింది. నేను మాట్లాడుతున్నాను, మోషే గారు నడిపించింది సంఘమా కాదా? సంఘమేనా అది? సంఘం అంటే ఏంటి? ఈ నాలుగు గోళ్ళ మనుషులా? మనుషులే. మోషే గారి కాలంలో మోషే తమ్ముడు మరి ప్రవచనాలు చెప్తుంటే, వాక్యం చెప్తుంటే పక్కనే ఉన్న అక్క కూడా చెప్పింది, అక్క కూడా ప్రార్థనలు చేసింది, అక్క కూడా ప్రవచనాలు చెప్పింది, సంఘాన్ని నడిపించింది. మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి అమ్మ మీరు సైలెంట్గా ఉండిపోండి అని కొరింది పత్రికలో ఎందుకంటున్నాడు? ఎందుకంటున్నాడు? ఏంటి విషయం అసలు? మనం ఇవన్నీ అడిగామనుకోండి, పాత నిబంధనలో ప్రవక్తులు ఉన్నారు, పాత నిబంధనలో న్యాయాధిపతులు ఉన్నారు, పాత నిబంధనలో సేవకులు ఉన్నారు, సేవకురాళ్ళు ఉన్నారు అన్నాం అనుకోండి, అది పాత నిబంధన, కొత్త నిబంధనలో వద్దన్నాడు అంటారు ఇల్లు. ఇప్పుడు నేను కొత్త నిబంధనలోనే చూపిస్తాను. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక లేదా రెండో పత్రిక చూడండి. రెండో పత్రిక ఒకటే అధ్యాయం కదండి, మొదటి వచనం చూడండి. యోహాన్ గారు రాసిన రెండో పత్రిక
మొదటి వచనం చదువుతున్నారు. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది. ఇవిడెవరంట? ఏర్పరచబడిన అమ్మ తల్లి. ఏం చేస్తుంది ఈవిడ? ఈవిడికి ఎందుకు ఉత్తరం రాశాడు యోహాను గారు? ఏం చేస్తే ఉత్తరాలు రాస్తారు అపోస్తలులు? మీరు చెప్పాలి, ఎవరికి రాస్తారు ఉత్తరాలు? ఎవరికి రాస్తారు అపోస్తలులు? సంఘానికి రాస్తారు. ఇప్పుడు అమ్మగారికి ఉత్తరం రాశారంటే అమ్మగారు కూడా ఏం నడిపిస్తుంది ఇప్పుడు? సంఘం. చూడండి కింద అలా మీరు చదువుకుంటూ వస్తే, నేను మాత్రమే గాక సత్యమునందు ఎరిగిన వారందరూ మనలో నిల్చుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము. ఐదవ వచనం చూద్దాం డైరెక్ట్గా. ఐదవ వచనం కాగా, అమ్మా కొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు కానీ మొదట నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయుచు, మనము ఒకరినొకరు ప్రేమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. చూసారా, అమ్మ అమ్మ కొత్త ఆజ్ఞ, పాతవి రాశాను మళ్ళీ కొత్త వ్రాస్తున్నాను. ఏంటిదంతా? ఏమి నడిపిస్తుంది అమ్మగారు అంటే సంఘాన్ని నడిపిస్తుంది. పేతురుగారు రాసిన మొదటి పత్రిక, ఇక్కడ ఒక అమ్మగారిని చూశారుగా. పేతురుగారు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము, పేతురుగారు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము 13వ వచనం చూడండి. పేతురుగారు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏమంటే 13వ వచనం చూడండి. బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడనైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఇక్కడేముంది? బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు, ఆమె కూడా ఏర్పరచబడింది, స్త్రీ కూడా ఏర్పరచబడింది మీకు వలె. ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఆమె ఏర్పరచబడిన ఆమె అంటే ఆమె ఏం చేసింది? ఎందుకు ఏర్పరచుకుంటాడు దేవుడు? వాక్యం చెప్పడానికి, సంఘాన్ని నడిపించడానికి, దేవుడి కొరకు బ్రతకడానికి. మరి కొత్త నిబంధనలో లేవంటున్నారేంటి? కొత్త నిబంధనలో మాట్లాడలేదంటున్నారేంటి? కొత్త నిబంధనలో సేవ చేయలేదంటున్నారేంటి స్త్రీలు? ఇవన్నీ ఏంటి మరి? వీళ్ళెవరు? ఏర్పరచబడిన ఈవిడెవరు? అక్కడ యోహాను గారు రాస్తున్న ఆవిడెవరు? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాక్యం చెప్పట్లేదా? ఇంత సంఘం ఉంది, సంఘానికి ఉత్తరం రాశాడు, ఆ సంఘాన్ని నడిపిస్తాను అమ్మగారికి నా వందనాలు అంటున్నాడు. స్త్రీలను తక్కువ చేశాడు దేవుడు? లేదండి. బాగా చదవలేదు బైబులు, బాగా నేర్చుకోలేదు బైబులు, కరెక్ట్గా అర్థం చేసుకోలేదు విషయాలని బైబిల్లో ఉన్నవి. పాత నిబంధనలో మీకు ఒక మంచి మాట చూపిస్తానండి. డైరెక్ట్గా సేవకురాలు అన్న మాట ఉంటుంది కీర్తనల గ్రంథం. కీర్తనల గ్రంథం 116వ కీర్తన 16 వచనం చూడండి. కీర్తనల గ్రంథం 116వ కీర్తన 16వ వచనం. యెహోవా నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకుడను, బహ్ నీ సేవకురాలి కుమారుడను, నీ సేవకుడను, నీ కుమారుడను, నీ సేవకురాలి సేవకురాలు. ఏం చేస్తుంది? ఏంటి సేవ అంటే? వాక్యం చెప్పటం, సంఘాన్ని నడిపించటం. లేరంటున్నారండి బొత్తుక? మీకు తెలిసిన మాట ఏముంది? అదే కీర్తన గ్రంథంలో ఉన్నారుగా, అక్కడే ఒక మాట మీరు చూడండి. 68వ కీర్తన 11వ వచనం. కీర్తనల గ్రంథం 68వ కీర్తన 11వ వచనం. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు. బా ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు, దానిని ప్రకటించు స్త్రీలు. ప్రభు మాటను ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యం. ప్రకటించమని డైరెక్ట్గా ఉందా? ఇప్పుడు ప్రకటించొద్దనుందా? ప్రకటించండి. ప్రభు మాటిస్తాడు, దాన్ని ప్రకటించండి. ప్రభు మాటిస్తాడు, దాన్ని ప్రకటించండి. ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యం. ప్రకటించేవారు గొప్పవాళ్ళు, ప్రకటించేవాళ్ళు గొప్పవాళ్ళు, ప్రకటించేవాడు గొప్ప సైన్యం అని అంటుంటే, స్త్రీ ప్రకటించొద్దని ఎందుకు చెప్తున్నారు అంటే, బైబిల్లో ఏర్పడిన ఈ సందిగ్ధం. బైబిల్లో ఇందాక కొరింథీ పత్రికలో దేవుడు రాయించిన ఒక మాట, ఆ మాటను పట్టుకునే, ఇదిగో స్త్రీ మౌనంగా ఉండాలి, స్త్రీ మౌనంగా ఉండాలి, స్త్రీ మౌనంగా ఉండాలి అంటున్నారండి.
జాగ్రత్తగా వినండి. అసలు కొరింది పత్రికలో ఆ మాట ఎందుకు రాశాడు? ఆ కొరింది పట్టణానికి దూత లాంటి వాడైన తిమోతికి సంఘంలో ఉన్న స్త్రీలను సైలెంట్గా ఉండమని ఎందుకు రాశాడు అంటే దీని వెనక ఒక చరిత్ర ఉంది. ప్రకటించొద్దన్నది దేవుడి ఉద్దేశం కాదు, దీని వెనక ఒక చరిత్ర ఉంది, దీని వెనక ఒక కారణం ఉంది. ఏంట కారణం అంటే జాగ్రత్తగా వినండి. ప్రారంభపు సంఘంలో అపోస్తలులు కట్టిన ప్రారంభపు సంఘంలో వాళ్ళకి దేవుడు కొన్ని పరిశుద్ధాత్మ వరాలను ఇచ్చాడు. ఏంట వరాలు అంటే దేవుడిచ్చిన ఆ వరంతో కొంతమంది ప్రవచనాలు చెప్పేవారు, దేవుడిచ్చిన ఆ వరంతో కొంతమంది పాటలు పాడేవారు, దేవుడిచ్చిన ఆ వరంతో కొంతమంది భాషలు మాట్లాడేవారు. ఇలా రకరకాల వరాలు ప్రారంభంలో ఉన్న ఆ సంఘానికి దేవుడిచ్చాడు కనుక ఎప్పుడైతే మరి వరాలు సంఘంలో ఎక్కువైపోయినాయో సంఘంలో ఆటోమేటిక్గా ఏమొస్తుందో చెప్పండి, చిన్నపాటి యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. సింగర్లు ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి, నో ప్రాబ్లం. పాటకి మూడు పాటలకు ఛాన్స్ దొరుకుతుంది కనుక అలా ముగ్గురు పాడేస్తారు, నో ప్రాబ్లం. పది మంది సింగర్లు ఉన్నారనుకోండి, పాటలు మూడే ఉంటాయి, ముగ్గురికి ఇస్తే మిగతా ఏడుగురు ఏం చేస్తారు? యాంకరింగ్ చేస్తున్నవాడు అలా 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 దరుపు కనుక అలాగే రాసేసాడు, అందున ఆయన తినేస్తారు. యాంకరింగ్ చేస్తూ వాళ్ళ చుట్టాలు కనుక వాళ్ళకి ఇచ్చేసాడు పాట, అంతేనా? ఇంకా ఆయన నా చేతుల్లో ఏం లేదు సీనన్ రాయమన్నాడు అన్నారు అనుకోండి, సీనన్ దరిపోలేం వాళ్ళు, అంతేనా? మీకు అర్థమవుతుంది ఆ విషయం? సంఘంలో టాలెంట్ ఎక్కువైపోతే ఆటోమేటిక్గా అక్కడ ఏమొస్తాయి? ఇప్పుడు మన దగ్గర ముగ్గురు నలుగురు ప్రసంగికులు ఉన్నారండి, నాకు ముందు మాట్లాడడానికి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నాకు, ఎందుకంటే శుభ్రంగా మూడు నాలుగు క్లాసులు ఉంటాయి, ఒక్కొక్క క్లాసులో ఒక్కొక్కరు చెప్పినా లిస్ట్ అయిపోతుంది, నో ప్రాబ్లం. నా క్లాసు రాలేదని ఏం గొడవెట్టరు. ఇప్పుడు ఇక్కడ ఎంబీడీహెచ్లు 15 మంది అయిపోయింది అనుకోండి, 15 మంది లెక్చర్స్ అయ్యారు అనుకోండి, ఈరోజు ప్రసంగం ఎవరు మాట్లాడారు? ఆయన మాట్లాడాడు, తర్వాత పొరపాటున ఇంకొక ఆయన మాట్లాడతాడు, తర్వాత ఇంకొక ఆయన మాట్లాడతాడు. వంతు రావడానికి ఎంతకాలం పడుతుంది? 15 మీటింగ్లు జరగాలి ఇలాంటి. అదిగో వాళ్ళకి ముందు ఎందుకు ఇస్తున్నాడు అంటే ఆలోళ్ళే వాళ్ళు అంటాడు. గొడవలు వచ్చేస్తాయి సంఘంలో. ఇలాంటి గొడవే కొరింది పట్టణంలో జరుగుతుంది, కొరింది సంఘంలో జరుగుతుంది. తెలియదు చాలామందికి, హిస్టరీ తెలియకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు, చదువుకోకుండా బైబిల్ పూర్తిగా నేర్చుకోకుండా ఇష్టం వచ్చింది నోటుకు వచ్చింది చెప్పేస్తున్నారు. ఇలాంటి ప్రాబ్లం ఒకటి కొరింది సంఘంలో వచ్చింది. ఏంటి ప్రాబ్లం? 14వ అధ్యాయానికి రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయానికి రండి. ముందుగా మీరు 5వ వచనం చూడండి, కొరింథీయులకు రాసిన ఏమండి మొదటి పత్రిక 14వ అధ్యాయము ఏమండి 5వ వచనం చూస్తున్నారా? ముందుగా 14వ అధ్యాయం ప్రారంభం ఏముంది చూడండి, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడు. ఎప్పుడు చెప్తారు ఈ ప్రసంగం చెప్పాలి? బుర్రన్నవలు ఎవరికైనా కాస్త టక్కుమ లైట్ వెలిగిపోద్ది, మీరు ప్రేమగా ఉండండి అని సంఘానికి ఎప్పుడు చెప్తారు? ఒకడినొకడు కరుచుకుంటుంటే, ఒకడినొకడు భక్షించుకుంటుంటే, ఒకరికొకళ్ళు పడకుండా గొడవలుగా ఉంటే అప్పుడు పడతాయి ఈ ప్రసంగాలు. మీరు ప్రేమగా ఉండాలి, మనమంతా ఒకే తండ్రి పిల్లలు, ఎప్పుడు పడుతుంది ఈ ప్రసంగం? అధ్యాయం ప్రారంభంలోని ఏమని చెప్తున్నాడు? మీరు ప్రేమ కలిగి ఉండు, మీరు ప్రేమ కలిగి ప్రయాసపడండి. ఎందుకు ప్రేమ కలిగి ప్రయాసపడమంటున్నాడు అంటే సంఘం అంతా పెద్ద అల్లరి లేచిపోయింది. ఏంటి అల్లరి? 5వ వచనం చూడండి, మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను కానీ మీరు ప్రవచింపవలనని మరి విశేషముగా కోరుచున్నాను, సంఘము క్షేమాభివృద్ధి పొందే నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పితేనే కానీ వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. ఇక్కడ చూడండి, ప్రవచనాలు చెప్తానని ఒకడు, భాషలు చెప్తానని ఒకడు, ఒకడి మీద ఒకడు, ఒకడి మీద ఒకడు కంప్లైంట్లు. సంఘంలో ఆరాధనలో ఉన్న సమయం తక్కువ, నేను పార్టిసిపేట్ చేస్తానని వచ్చేస్తున్న జనం ఎక్కువ. భాషలు చెప్తానని ఒకడు వచ్చి మైక్ కట్టుకున్నాడండి, అరగంట అయిపోయిందండి, ఇంకొకడు వచ్చి ప్రవచనం చెప్తాను అంటున్నాడు, ఇంకొకడు వచ్చేమో ప్రార్థన చేస్తాను అంటున్నాడు, ఇలా అరగంటలు అరగంటలు ఆలకి అయిపోతే వాక్యం ఎప్పుడు చెప్పాలా? ఇప్పుడు అలాంటి వాళ్ళు సంఘంలో 30 మంది ఉన్నారనుకోండి, 30 అరగంటలు ఎంత చెప్పండి? 15 గంటలు ఉంటారు ఆరాధనలో జనం.
నాకు రావట్లేదు అవకాశం, నాకు రావట్లేదు అవకాశం, నన్ను తొక్కేస్తున్నారు అంటున్నారు వీళ్ళు. కొరింది పట్టణంలో గోళంతా ఇదే. ఈ గోళ గమనించి పౌలు గారు, బాబోయ్ మీరు దారి తప్పారు. ఇక్కడ ఇంకోటి చెప్తాను, మరి గొడవ జరుగుతుంటే ఇద్దరిని సైలెంట్గా ఉండమనాలిగా, వీళ్ళని ఎందుకు సైలెంట్గా ఉండమన్నాడు? బాగా ఆలోచించాలి. మీరు బాధపడిన స్త్రీలు వినాలి. ఇద్దరు పురుషులు కొట్లాడుకుంటున్న అది కాస్త నెమ్మదిగానే ఉంటుంది, కానీ మధ్యలో ఒక స్త్రీ ఎంటర్ అవుతే గొడవ డబల్ ట్రిపుల్ పెరుగుతుంది. అది మనసులో పెట్టుకున్నాడు పౌలు గారు. ఏవైనా మాట్లాడితే, సంఘంలో ఏమైనా జరుగుతుంటే పురుషులు మాట్లాడుకోండి తప్ప స్త్రీలను ఆ గొడవల దగ్గరికి రానివ్వకండి. ఒకవేళ అక్కడ ఉన్నా సంఘంలో ఆ రోజు స్త్రీ ఎలా ఉండాలి? అది అక్కడ వాక్యం చెప్పొద్దని కాదు, చూపిస్తాను. కిందకి అలా చదువుకుంటారండి, అలా చదువుకుంటే మీరు వచ్చేస్తే 12 వచనం చూడండి. 12 వచనం, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించున్నట్లు ప్రయత్నము చేయడి. మీరు బాగా వరాలు కలిగి ఉన్నారు, చక్కగా మీరు అందరూ వాడబడాలనుకుంటున్నారు, వెరీ గుడ్. ఇప్పుడు 2 వచనానికి, 26 వచనానికి రండి. 26కి, సహోదరులారా ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? ఆగాలి. సహోదరులారా ఇప్పుడు మీలో ఏమి జరుగుతుంది? ఏం జరుగుతుంది అంటే అర్థమేంటి? అక్కడ ఏం జరుగుతుంది? ఏమి జరిగినప్పుడు ఏం జరుగుతుందని ఎవడైనా అడుగుతాడండి? బాగా ఆలోచించాలి. సహోదరులారా ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? ఏంటి ఇక్కడ అసలు సంఘంలో ఏం జరుగుతుంది? సంఘం సంతలా మార్చేశారంట, సంఘంలో గొడవలు పెట్టుకుంటున్నారంట, సంఘంలో ఒకడినొకడు తిట్టుకుంటున్నారంట, సంఘంలో ఒకడికొకడు మైకులు లాక్కుంటున్నారంట. అవునా? మొన్న మధ్యకాలంలో వాట్సాప్లో ఫేస్బుక్లో ఒక వీడియో చూసింది, వీడియో తిరిగింది, మీరు చూసారు లేదో. గుంటూరులో నిలబడిన ఒక బిషప్ గారిని మైక్ ఇచ్చుకొని బుర్ర మీద కొడితే రక్తం గారిపోతుంది ఇలాగా, చూసారా మీరు? ఆ కచ్చిపు ఒకటి ఇలా పెట్టుకుని వెళ్ళి ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారండి. ఏంటి గోళ? డబ్బుల కోసం గొడవ. నువ్వు దిగిపోవాలి, నువ్వు ఎక్కిన తర్వాత డబ్బులు మాకు సరిగ్గా కనపడటం లేదు సంఘంలో అంటే నేను దిగిపోను, ఇది నా అధికారం అంటున్నాడు, మైక్ ఇచ్చుకొడేశారు ఆయన్ని. గోళ గొడవలు సంఘంలో. ఇదే పరిస్థితి కొరింది సంఘానికి వచ్చింది. ఇప్పుడు చెప్తాడు చూడండి, ఏమి జరుగుతున్నది మీలో? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు. చూసారా? ఒకడు వీళ్ళకి వరాలు ఉన్నాయి కదండి, ఆ వరంతో వాడికి బయలుపరచబడింది, వాడు చెప్పాలనుకుంటున్నాడు. మరి ఒకడు భాషతో మాట్లాడవాలని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవాలని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటగా జరగనీయుడి. చూసారా? ఒకడు నాకు పాట, ఒకడు నాకు ప్రసంగం, ఒకడు నేను ప్రవచనం చెప్తాను, ఒకడు నేను భాషలు చెప్తాను. భాష చెప్తే ఆడు భాష చెప్పాడు కదా, దానికి అర్థం చెప్తానని నేను ఏమన్నా పొలోమని ఇక్కడికి వస్తుంటే ఇక ప్రసంగం ఎక్కడ జరుగుతుంది మీరు చెప్పండి? అందుకే నెమ్మదిగా ఏం చేస్తాం, ఒక అధ్యక్షుడు, ఓ పాట, ఓ ప్రార్థన, ఓ ప్రసంగం. ఇది బాగుంది, ఇది సిస్టమేటిక్గా యాంకరింగ్ చేయడానికి ముగ్గురు వచ్చి మైక్ లాగేసుకుంటారు కూడా ఆయన దగ్గర. ఎలాగుంటుంది సంఘం? మొదటి ప్రసంగం ఏం చెప్తుంటే, లేదు లేదు మేము చెప్తాము ఇక్కడికి ఇద్దరు వచ్చేసి మైక్ లాడేసుకుని మా అహలో అలా అంటున్నారనుకోండి, ఎలాగుంటుంది అది సంఘం? ఎలాగుంటుంది చెప్పండి? ఆ గోళ జరుగుతుంది సంఘంలో, ఆ డిస్టర్బెన్స్ జరుగుతుంది సంఘంలో. ఒకటి కీర్తన పాడతానని, ఒకటి పాట పాడతానని, ఒకటి వాకింగ్ చెప్తానని, ఒకటి ప్రవచన వరాలు చెప్తానని, ఒకటి భాషలు చెప్తానంటే, బాబోయ్ సంఘం అంతా ఎలాగైపోయిందంటే దుకాణం బజార్లాగా అయిపోయింది. ఏం జరుగుతుంది అసలు మీలో? అర్థమైంది ఇప్పుడు ఆ ప్రశ్న, స్టార్టింగ్ ప్రశ్న. మీలో ఏమి జరుగుతున్నది? ఏంటిది ఇది? గొడవ ఏంటిది? పరిశుద్ధులు ఉండే సంఘమా? ఇలా మార్చేశారేంటి మీరు? ఈ గొడవలోనికి నెమ్మదిగా మా ఆయనకి మైక్ ఎవరని ఆవిడ వచ్చింది. మీ ఆయనకి ఏంటి మైక్? మా ఆయనకి ఎవరని ఇంకొక ఆవిడ వచ్చింది ఇటు నుంచి. అప్పుడు అంటున్నాడు, అమ్మ మీకు ఒక దండం, మీరు ఎలాగుండాలి? మౌనంగా ఉండండి. మీరు ఎంటర్ అయితే గొడవ పెద్దదైపోద్ది. అంతేనా? ఏమన్నా రాజకీయ నాయకులు పార్టీలు చూడండి మీరు, బీజేపీ వాళ్ళు గ్యాస్ రేట్లు పెంచారనుకోండి, కాంగ్రెస్ వాళ్ళు పురుషులను దింపరు ధర్నాకి, ఎవరిని దింపుతారు? ఎందుకు దింపారు చెప్పండి? ఇలా ధర్నా చేసి జెండా ఎత్తనాడు పొరపాటున ఎవరైనా పోలీస్ ఆయన వచ్చి అమ్మ వెళ్ళిపోదామని ఎలా చేపట్టుకున్నాడు అనుకో, అంతే మా కార్యకర్తల మీద చేయేసారు, పెద్ద గోళ అయిపోద్ది అప్పుడు. అది అంటే స్త్రీ ఎక్కడుంటే అక్కడ పెద్దగా ఏం జరుగుతుంది? గొడవ.
బాధపడినా ఇది నిజమే. బజార్లో చూడండి, ఇద్దరు పురుషులు గొడవ అయితే జనగానే ఉంటుంది, అందులో స్త్రీలు అంటారైతే బూడిదెత్తైనా రాళ్ళెత్తైనా ఇక ఎలాగుంటుంది వాళ్ళ భాష ఎలాగుంటుంది. బాబోయ్ బస్తీల్లో చూడాలండి అప్పుడప్పుడు, దన్నం వినలేక చెవులకి జీవులు పెట్టుకుని లోపలికి వెళ్ళిపోవడమే. పురుషులైతేనండి గట్టి కోపం వచ్చారండి, నాలుగు దెబ్బలు వేసుకుంటారండి, అటు వెళ్ళిపోతాడు ఇటు వెళ్ళిపోతాడు. స్త్రీలు శాపనార్థాలు, పూడిదేసేయటం, ఏమంటే తిట్లు, గోల, అటెలటం, ఇటురాటం, ఇది సంఘంలోనికి ఎక్కడొస్తుందోనని భయపడుతున్నాడు అక్కడ పౌలు గారు. ఏం జరుగుతుంది అసలు మీలో, ఎలాగున్నారు అసలు మీరు? ఇప్పుడు కిందకి అలా చదువుకుంటూ వస్తే మీరు 20-30 వచ్చిన చూడండి, 28 చూద్దాం. 28 అర్థం చెప్పువాడు లేనియాడు అతడు సంఘములో మౌనముగా ఉండవలనే కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడుకునవచ్చును. ఇక్కడ చూడండి 28 ఏమంటున్నాడు, అర్థము చెప్పువాడు లేనియాడలా అతడు సంఘములో మౌనముగా ఉండవలను కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడుకునవచ్చును. నేను ఒక మాట అడుగుతాను, ఇక్కడ స్త్రీ మౌనంగా ఉండాలని కింద పట్టుకొని మీరు మౌనంగా ఉండాలని చెప్పారు, ఇప్పుడు 28 పురుషుడిని కూడా మౌనంగా ఉండమంటున్నాడు అక్కడ. చదివారు లేదా కరెక్ట్గా, మళ్ళా చదవండి. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలను, ఇది నా పాయింట్. ఇప్పుడు పురుషుడు కూడా సంఘంలో ఎలాగ ఉండాలి? ఇప్పుడు స్త్రీ మౌనంగా ఉండి పురుషుడు మౌనంగా ఉండి వాక్యం చెప్పేది ఎవడు? 34 వచనం పట్టుకున్నారు స్త్రీ మౌనంగా ఉండాలి, స్త్రీ 28 పురుషుడు మౌనంగా ఉండాలన్నాడు. ఏమర్థమైంది బైబిల్? అందుకే అంటానండి, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, ఇక్కడ తప్ప ఉన్నది ఉన్నట్టుగా బైబిల్ చెప్పే దిక్కు లేదు ప్రపంచానికి. మేమే చెప్తాం, అంతలా బైబిల్ చదువుకుంటున్నామండి. ఎలా చెప్తున్నాం? అంతలా బైబిల్ చదువుకుంటున్నాం, అంతలా బైబిల్ చదువుతున్నాం. ఏదో 4 ఇంగ్లీష్ మాటలు నేర్చుకుని బైబిల్ చెప్పడం లేదు, ఒక్కొక్క ముక్క రాసేసి దాని మీద సంఘం కట్టేయలేదు మేము. బైబిల్ బాగా చదువుతున్నాము, 28 భాషతో మాట్లాడుతున్నావురా, నువ్వు అరబ్బీ భాష మాట్లాడుతున్నావు, అక్కడ వేరే భాష వాడున్నాడు, నీ అరబ్బీ భాష వాడికి ఎక్కడ అర్థమవుతుంది? పక్కన భాషలకు అర్థం చెప్పేవాడు లేనప్పుడు భాషలు మాట్లాడుతున్నా నువ్వు మౌనంగా ఉండు సరే అంటున్నాడు. పురుషుడు మౌనంగా ఉండమన్నాడు అక్కడ 28 వచ్చినాడు పట్టుకుని. ఇప్పుడు కొత్త పో చేయాలి, స్త్రీలు ఎవరైనా సంఘం కట్టేసి పురుషులు మౌనంగా ఉండమన్నారు, ఇది మా సంఘం అని స్త్రీలు కట్టాలి. ఇప్పుడు భలే ఉంటుంది. అప్పుడు మీరు 34 చూపించి స్త్రీని తొక్కేశారుగా, మేము 28 చూపించి పురుషుని తొక్కేస్తామని వాళ్ళు లేవాలి. ఏమర్థమవుతుంది బైబిల్? చూడండి ఎంత బాగుంటాయి కిందకి వెళ్ళేసరికి 29 ప్రవక్తలు 2 మాట్లాడవచ్చును, తక్కిన వారందరూ వివేచింపవలన. చూసారా నేను చెప్పిన పాయింట్ వచ్చింది. ఇప్పుడు 2 మాట్లాడండి ఆయన, ఒకటి ఏమంటే 2 అంటే అర్థం ఏంటి? ఫస్ట్ మెసేజ్ 2 చెప్పండి, తర్వాత మెయిన్ మెసేజ్ ఇచ్చండి. మొత్తం 10 వెళ్ళిపోయి మెసేజ్ చెప్తానంటే టైం ఎక్కడ సరిపోద్దని ఆయన. 2 చెప్పండి, మిగతా వాళ్ళు నోరు మూసుకుని వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. ఎంత బాగుందండి, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇంకా అలా చూడండి, ఇంకా అలా కింద చూడండి. అయితే కూర్చున్నవారు మరి ఎవనికి ఏదైనా బయలుపరచిన ఎడల మొదటివాడు మౌనముగా ఉండవలను, అందరూ నేర్చుకున్నట్లు అందరూ హెచ్చరిక పొందినట్లు మీరందరూ ఒకని తర్వాత ఒకడు కుమ్ముకోకండి, లాగేసుకోకండి మైకులు, మైకులతో బుర్రలు బదలు కొట్టేసుకోకండి. ఒకని తర్వాత ఒకడు ఆర్డర్లో క్రమంగా సంఘంలో మీ పరిచర్యను జరిగించండి. నెక్స్ట్ ఉంది చూడండి అక్కడ 13 మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి, అలాగే పరిశుద్ధ సంఘములన్నిటిలోనూ దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త. ఇదెందుకు చెప్పాడు ఇప్పుడు? అల్లరికి కర్త కాదు అల్లరి చేయకూడదని ఎందుకు చెప్తున్నాడు అంటే సంఘంలో ఏం జరుగుతుంది ఇప్పుడు? అల్లరి. కనుక ఇప్పుడు వచ్చే మన వచనానికి అది 34 తెలియాలంటే 34 వెనకాల పైన ఉన్న ఇంత చరిత్ర తెలియాలి. ఇప్పుడు 34 ఏమున్నది ఇప్పుడు అక్కడ? స్త్రీల సంఘములో మౌనముగా ఉండవలసినదే కానీ వారి లోబడి ఉండవలసినదే కానీ మాట్లాడుటకు వారికి సెలవు లేదు. ఎక్కడ ఏ సందర్భంలో సెలవు లేదు? గొడవ జరుగుతున్నప్పుడు, నాకు మైక్ అనే పురుషులు కొట్టుకుంటున్నప్పుడు అందులోకి మీరు వెళ్ళి మీరు మాట్లాడకండి. మీరు మాట్లాడితే గొడవ పెద్దదవుతుంది. కనుక అక్కడ మీరు ఎలాగ ఉండాలి? మౌనంగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి స్త్రీ మౌనంగా ఏ విషయాల్లో ఉండాలి? సంఘ కార్యక్రమాలలో సంఘ పెద్దలు తీసుకునే నిర్ణయాల్లోనికి స్త్రీలు రాకూడదు. సహోదరులు ఇద్దరి మధ్య ఏదైనా వివాదం వచ్చి వాళ్ళిద్దరూ తేల్చుకుంటుంటే అందులోకి స్త్రీ అంటూ రాకూడదు.
గొడవ పెద్దదవుతుంది. అక్కడ మీరు సైలెంట్గా ఉండాలి. పురుషుని మీద అధికారం చేయడానికి స్త్రీకి సెలవు లేదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒప్పుకోడు మళ్ళీ దేవుడు. పురుషుని మీద అధికారం చేస్తానంటే ఊరుకోడు. పురుషుడికి స్త్రీ ఏం చేయాలి? లోబడాలి. పురుషుడు ఎవరికి లోబడాలి? దేవుడికి లోబడాలి. యేసుక్రీస్తుల వరకు, యేసుక్రీస్తుల వారు తండ్రికి లోబడి. ఇది ఆర్డర్ అనమాట, బై ఆర్డర్. మీ కంపెనీలో చూడండి, ఎండీ ఉంటాడు, ఆ తర్వాత కింద మేనేజింగ్ డైరెక్టర్ ఉంటాడు, ఆ కింద సూపర్వైజర్ ఉంటాడు, ఆ కింద వర్కర్ ఉంటాడు. ఇది చైన్ సిస్టమ్. ఒకరికొకరు లోబడాలి. అలాగే స్త్రీ పురుషుడికి లోబడాలి, పురుషుడు ప్రభువుకి లోబడాలి, ప్రభు తండ్రికి లోబడాలి. ఇది సిస్టమ్. కనుక మీకు పురుషుని మీద అధికారం చేయడానికి సెలవు ఇవ్వను, కానీ అలాగని మీరు వాక్యం చెప్పొద్దు అని నేను ఎక్కడా చెప్పలేదు. దేవుడు ఎన్ని మాటలు చూపించాను ముందు మీకు? దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఆ వాక్యాన్ని, ఆ మాటను ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యం, ప్రకటించమని చెప్తున్నాడు. మరి ఇక్కడ ఏంది చెప్పాడు అని అంటే, రీజన్ ఉంది మౌనంగా ఉండమండడానికి. ఏంటి ఆ రీజన్ అంటే, అల్లరి గోల సంఘంలో జరుగుతుంది, స్త్రీ మాట్లాడితే గొడవ పెరుగుతుంది. కనుక మీరు పురుషుడికి లోబడి ఉండండి తప్ప అతనికి మీరు అడ్వైజులు ఇవ్వకండి, అతనికి మీరు సలహాలు ఇవ్వకండి. సంఘంలో, సంఘ కార్యక్రమాల్లో, సంఘంలో జరుగుతున్న పరిచర్యలో అన్నాడు. అది అక్కడ విషయం. మరి తిమోతికి ఎందుకు రాశాడండి? ఈ కొరింది పట్టణానికి దూత, ఈ కొరింది పట్టణానికి ఏ సమాచారం తీసుకెళ్లాలన్నా పౌలు గారు ఎవరిని వాడుకునేవాడు అంటే తిమోతిని వాడుకునేవాడు. కనుక తిమోతి నాయన సంఘంలో ప్రాబ్లం అలాగుంది. కనుక ఎక్కడైనా అలాంటి సంఘంలో ప్రాబ్లం వస్తే అక్కడ స్త్రీలను సైలెంట్ అయిపోమను అని చెప్పడానికి తిమోతికి ఏం రాశాడు? పత్రిక రాశాడు. మీకు ఇందాక ప్రారంభంలో ఒక ప్రశ్న వేశాను, తీతికి ఏం చెప్పాడు? మళ్ళీ వాళ్ళని వేస్ట్ మాటలన్నీ మాట్లాడుకోకుండా, ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుకోకుండా మంచి ఉపదేశాలు చేయమని అన్నాడు. మంచి ఉపదేశం అంటే ఏంటి చెప్పండి? వాక్యం కంటే మంచి ఏమైనా ఉందా? అంటే స్త్రీలను ఏం చెప్పుకోమంటున్నాడు? వాక్యం చెప్పండి. మరి తీతికి ఎందుకు చెప్పాడు అంటే, తీతు వెళుతున్న సంఘాలలో ఈ ప్రాబ్లం లేదు. అర్థమైందా? తీతు ఒక ఈయన కూడా ఒక చోటకి వెళ్తాడు ఒక సంఘానికి దూతగా వాక్యం చెప్పడానికి. ఆ సంఘంలో లేదు ప్రాబ్లం. ప్రాబ్లం చే సంఘంలో కొరింది సంఘం. కనుక కొరింది పట్టణానికి రాశాడు, తిమోతికి రాశాడు. నాయన పరిస్థితులు ఎలా ఉన్నాయి చక్కబడాలంటే కొంచెం అమ్మగారులు సైలెంట్గా ఉండాలి. సంఘంలో గొడవలు జరుగుతున్నప్పుడు మాత్రమే, మిగతా విషయాలలో చక్కగా వాక్యానికి అవకాశం ఇచ్చినప్పుడు బాగా బైబిల్ నేర్చుకుని బాగా వాక్యం చెప్పొచ్చు. ఎవరు చెప్పారు వాక్యం చెప్పకూడదని? ముందు చూపించేశాను నేను అవన్నీ. ఇప్పుడు అవి మీరు చదువుకుంటే బాగా అర్థమవుతాయి. ఏవి? నేను ఇందాక ముందు చూపించిన వాక్యాలన్నీ, సేవకురాలు అని, అమ్మ అని, ఏమంటే ఈ సమరస్త్రీ సందర్భం కానీ, ఈ సందర్భాలన్నీ ఇప్పుడు మీరు చదువుకోండి. అలాగే మరీ తిరిగి లేవగానే అమ్మ వెళ్ళి నా గురించి చెప్పని ఏసులో చెప్తున్న సందర్భం కానీ ఇప్పుడు ఆలోచించండి. చెప్పే కదా, స్త్రీలందరినీ దేవుడు వాడుకుంటున్నాడు కదా, స్త్రీలందరికీ చెప్పమని చెప్తున్నాడు కదా. మరి ఎక్కడ చేశాడు స్త్రీలకు అన్యాయం? ఎక్కడ చెప్పొద్దన్నాడు? ఇంకో మాట చూపిస్తున్నా, తిమోతికి రాసిన పత్రిక రెండో పత్రిక 3:6 చూడండి. తిమోతికి రాసిన 2:3 ఏమంటే 6 పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండ్లలో చొచ్చి. ఇక్కడ బాగా ఆగాలి. స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈ స్త్రీల గురించి మాట్లాడుతూ స్త్రీకున్న ఒక బలహీనత చెప్తున్నాడు. ఏమని? పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీ. ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నా, ఎల్లప్పుడూ వాక్యము వినబడుతున్నా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం సంపాదించట్లేదంట. ఎవరు? స్త్రీ. అసలు స్త్రీకి వాక్యం ప్రకటించే పని లేనప్పుడు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఆవిడికి ఎందుకు? మీకు అర్థమైందా? చాలామంది ఈ బోధనేసరికి, నేను కూర్చున్న సంఘం అదేనండి, చాలామంది బోధనేసి అమ్మాయి రిలాక్స్, స్త్రీలుగా మాకు ఏ పని లేదు,
వాక్యం ప్రకటించే పని లేనప్పుడు బైబిల్ తెచ్చుకోవడం ఎందుకు, నోట్స్ రాసుకోవడం ఎందుకు, ఎందుకు మా గోళ చక్కగా ఇలా ముసుగేసుకుని అలా ఆమెన్ అంటే ఆమెన్ అనాలి, అయిపోయిందనేసరికి టాటా బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోవాలి, అంతేనా? ప్రకటించే పని లేనప్పుడు నేర్చుకోవడం ఎందుకండి? మీకు మాట చెప్తుంది, ఇది అర్థం అవ్వలేదు కదా. స్త్రీలు ఎవరు ఎంత చదివినా ఉద్యోగాలు ఏమీ ఇవ్వము అన్నారనుకోండి, ఏ స్త్రీ అని చదువు చదువుతుందా? మీరు ఎంటెక్లు చేసినా బీటెక్లు చేసినా గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ స్త్రీకి ఉద్యోగం ఇవ్వము అని భారత ప్రభుత్వం ఒక చట్టం చేసింది అనుకోండి, ఏ స్త్రీ అన్నా చదువుకుంటుందా? ఆవిడ చదువుకోవాలని చదివిస్తారేంటి? ఎందుకమ్మా, లక్ష రూపాయలు అవుతుంది బీటెక్కి, నీకు ఎలాగో ఉద్యోగం రాదు, అలా ఎలాగో వెళ్ళరు, చక్కగా ఇంట్లో ఉండమ్మా అంటారు. అప్పుడు ఎవరైనా చదువుకుంటారా? మరి ఇప్పుడు ప్రకటించే పని లేనప్పుడు ఇక్కడ అంటున్నాడు, మీరు ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నా మీకు సత్య విషయమైన అనుభవ జ్ఞానం మీకు రావటం లేదు అన్నాడు. అంటే ఇప్పుడు స్త్రీకి కూడా ఏముండాలని కోరుకుంటున్నాడు దేవుడు? వాక్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం స్త్రీకి కూడా ఉండాలి. ఎందుకు ఉండాలి? చెప్పాలి. ఇప్పుడు ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు ఈ మాటలన్నీ విన్న తర్వాత కొంతమంది రిలీజ్ అయ్యి అన్నారండి, నిజమే ప్రకటించి వచ్చే స్త్రీ, కానీ సంఘంలో ప్రకటించకూడదు. ఎక్కడ ప్రకటించకూడదు? నేను మాట్లాడుతున్నాను. అసలు సంఘం అంటే ఏంటి? అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 1వ వచనంలో సంఘానికి హింస వచ్చిందండి. సంఘానికి హింస అంటే వాళ్ళు కూర్చుంటున్న గోడలు కొలగొట్టేశారా? సంఘానికి హింస వచ్చిందంటే ఎవరికి హింస వచ్చింది? మనుషులకి. ఇంతకీ సంఘం అంటే ఏంటి? మనుషులు. మరి ఇప్పుడు ఇక్కడ కూర్చున్న స్త్రీ చెప్పేది మనుషులకే, బయట వెళ్ళినప్పుడు చెప్పేది కూడా ఎవరికి? అక్కడ గోళకి చెప్తుందా? ఇక్కడ చెప్పేది మనుషులకి, సంఘంలో కూర్చుని. బయట చెప్పినా కూడా ఏమంటే, సంఘంలో చెప్పుకోవద్దు బయట చెప్పుకోండి అంటున్నారు, మరి బయట ఎవరికి చెప్తుంది? నా ప్రశ్న. సంఘం అంటే మనుషులు. ఇక్కడ కూర్చున్న మనుషులే, బయట కూర్చున్న మనుషులే. సంఘం అంటే గోడలు కాదు. చాలామంది ఏమనుకున్నారంటే, ఇది మా సంఘం, మా చర్చు, ఎక్కడ నువ్వు చెప్పకూడదు, బయట చెప్పుకో. ఇదేంటిది? వీళ్ళ మనుషులు కదా, వాళ్ళ మనుషులు కదా? బాగా అర్థమవుతుందా? కాబట్టి దేవుడు స్త్రీకి ప్రకటించొద్దని చెప్పలేదు, కానీ అక్కడ జరుగుతున్న ప్రాబ్లంను బట్టి కొరింది సంఘంలో అమ్మ కొంచెం పరిస్థితులు బాగోలేదు, పరిస్థితులు బాగా అయిపోయేంతవరకు మీరు ఎలాగ ఉండాలి? మౌనంగా ఉండాలి అన్నాడు. అంతే. ఒక మాట చూపిస్తాను చివరిగా. యోవేలు గ్రంథం మీరు ఒకసారి చూడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనం జాగ్రత్తగా చదవండి, ఇది ఒక ప్రవచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనం అండి. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. అది అండర్లైన్ చేసుకోండి. అక్కడ ఏమునుంది? మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనాలు చెప్తారు. ఎవరెవరు చెప్తారు ప్రవచనాలు? కుమారులు అంటే ఎవరు? పురుషులు. కుమార్తెలు అంటే ఎవరు? స్త్రీలు. ఈ కుమారులు కుమార్తెలు కూడా ఏం చెప్తారంట? ప్రవచనాలు చెప్తారంట. ఆ ప్రవచనాలు చెప్పడానికి దేవుడు నేను ఏమనుగ్రహిస్తానంటున్నాడు? పరిశుద్ధాత్మ. ఆత్మను అనుగ్రహిస్తాను, ఆత్మను నేను వాళ్ళ మీదకి కుమ్మరిస్తాను. ఈ ఆత్మశక్తితో స్త్రీలు, పురుషులు, కుమారులు, కుమార్తెలు ఏం చేస్తారంట? ప్రవచించెదరు. ప్రవచనాలు అంటే ఏంటి చెప్పాలి? ప్రవచనం అంటే వాక్యం చెప్పటం. ఆ వాక్యం చెప్పడానికి ఇటు పురుషుడి మీద, అటు స్త్రీ మీద, ఇద్దరి మీద కూడా ఏమిస్తానంటున్నాడు? నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత మనలోకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. సో అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పెట్టింది, స్త్రీలో పెట్టింది ఎందుకు? ఇప్పుడు ఆత్మశక్తులను ఉపయోగించుకుంటూ, ఆత్మశక్తితో వాక్యాన్ని గ్రహిస్తూ, ఆ ఆత్మశక్తితో వాక్యాన్ని నేర్చుకుంటూ, దేవుని ఎడల భయము భక్తి కలిగి నువ్వు కూడా చివరికి ప్రకటించేంత గొప్ప స్థితికి రావాలి అన్నది మీ తండ్రి కోరిక, మీ తండ్రి కల, మీ తండ్రి ఆశ. ఈ ఆశలపైన బైబిల్ సరిగా చదవని వాళ్ళతో నీళ్లు చల్లింది సాతాను. చాలామంది అడుగుతారండి, పాపం ఆ బోధల్లో ఉండిపోయిన ఆడపిల్లలు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, అన్న మేము వాక్యం చెప్పచ్చా, మేము వాక్యం చెప్పడానికి అర్హులేమైనా,
వాక్యం చెప్పకూడదంట కదా స్త్రీలు అని అడుగుతారండి. పాపం అమాయకులు కదా. అలా రుద్దేశారు వాళ్ళ బుర్రల్లో, వాళ్ళకేమో పాపం కాస్త ఏదో చెప్పాలని ఉంటుంది. పేతురుగారు రాసిన పత్రిక 2:9 మీ అందరు చదువుకున్న మాట, చాలాసార్లు చదువుకున్నాం మనం. ఏంటది, మీరు ఒకప్పుడంతా చీకట్లో ఉన్నారు, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడని చదువుకుంటాం అక్కడ మనం. ఆయన గుణాతిశయములను ప్రచురము చెయ్యి నిమిత్తం మీరు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం అన్నాడు. మరి ఈ ఏర్పరచబడిన ఈ వంశంలో, ఈ రాజులైన యాజక సమూహంలో స్త్రీ లేదా? స్త్రీని పిలవలేదా దేవుడు? స్త్రీని పిలుచుకోలేదా సంఘంలోకి? మరి పిలుచుకున్నది ఎందుకని చెప్తున్నాడు అక్కడ? ఆయన గుణాతిశయములను ప్రచురం చేయి నిమిత్తం. ఇక్కడ ఇంకొక వాక్యం మీ అందరికీ తెలుసు, ఎవరైతే బాప్తీసం తీసుకుంటారో, బాప్తీసం తీసుకున్న వాళ్ళలో స్త్రీ అని కానీ పురుషుడు అని కానీ ఏ భేదమును లేదు. మీకు తెలిసింది. మరి ఎందుకు ఇన్ని వాక్యాలు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా? ఒక చోట కొరింది పత్రికలో ఉన్న 34 వచనం పట్టుకుని ఎందుకు స్త్రీని మౌనంగా ఉంచేశారు? జరుగుతున్న సందర్భాలు అర్థం కాక, జరిగిన వాక్యాన్ని వివరించి చెప్పలేక ఎవడ ఎలా ఉండిపోయారండి. చివరిగా మాట చదువుకుందాం ముగిస్తనక. తిమోతికి రాసిన 4:1 ఒకసారి బైబిల్లో చూడండి. తిమోతికి రాసిన 4:4 ఆయన మనుషులందరూ అన్నాడా పురుషులు అంటున్నాడా? మనుషుల్లోకి స్త్రీ వస్తుందా? వస్తుంది. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఉండాలి. సత్యం అనగానే వాక్యం. మరి వాళ్ళకి ఎందుకండి అనుభవం? వాళ్ళకెందుకండి అనుభవ జ్ఞానం? స్త్రీకి వాక్యం ప్రకటించే అవకాశం లేనప్పుడు వాళ్ళకెందుకు అనుభవ జ్ఞానం? వాళ్ళకెందుకు వాక్యం నేర్చుకోవటం? బాగా ఆలోచించండి. కనుక దేవుడికి స్త్రీ అని పురుషుడని ఏ భేదములు లేదు. మనమంతా పుట్టింది పరలోకపు తండ్రి కోసం. మనమంతా ప్రకటించవలసింది పరలోకపు తండ్రి యొక్క గుణగణాలు, ఆయన గుణాతిశయాలు, ఆయన కీర్తి. ఈ ప్రపంచానికి చాటవలసింది పురుషుడు, అలాగే స్త్రీ. ఇద్దరికీ ప్రకటించే అవకాశం ఇచ్చాడు. అవకాశం లేదన్న వాదన తప్పు. అర్థమైంది అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం.